టైం టు డాక్టర్స్ టైం. అందమైన ఆరోగ్యకరమైన దంతాలు ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పళ్ళకి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. దంత సమస్యలను ప్రారంభంలోనే పరిష్కరించుకుంటే మీరు కోరుకున్నట్టుగా మీ దంతాలు ఉంటాయి. దంత వైద్యంలో ఆధునిక విధానాలు, ఇంప్లాంట్ తదితర అంశాలపై ఈ రోజు తెలుసుకుందాం. దంత సమస్యలపై మీ సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి పాత డెంటల్ హాస్పిటల్ నుండి ప్రముఖ కాస్మెటిక్ సర్జన్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. మీ సమస్యలకు సంబంధించి డాక్టర్ గారితో మాట్లాడాలంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0402331070922331071 ఇక డాక్టర్ గారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు, వెల్కమ్ టు డాక్టర్స్ టైం. అండి, చాలా మంది దంత సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు, అవి రకరకాలుగా ఉంటాయి. అసలు వీటికి ప్రధానంగా కారణాలు ఏంటంటారు? దంత సమస్యలు ముఖ్యంగా రావడానికి నోటి ఆరోగ్యం పట్ల పూర్తి నిర్లక్ష్యం వహించడం అనేది నా పర్సనల్ ఒపీనియన్. తీసే ఆహార నియమాల పట్ల అసలు నియంత్రణ లేకపోవడం, పంటి కత్తుకుపోయే ఆహారాన్ని ఎక్కువ తీసుకోవడం, తీసుకున్న తర్వాత నోట్లోనే ఆహారాన్ని మిగిల్చుకోవడం, దాన్ని సరైన టైంలో క్లీన్ చేసుకోకపోవడం, రాత్రిపూట కూడా తినే ఆహారం పట్ల తిన్న తర్వాత నోటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నాం అనే దాని పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించడం మీద ఈ పంటి సమస్యలు, నోటి సమస్యలు ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైనా కూడా ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే నోట్లో మిగిలిపోకుండా దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. పళ్ళ మధ్యన ఆహారం ఇరుక్కుంటే దాన్ని శుభ్రంగా తీసేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటి, పళ్ళతో పాటు చిగుర్లు కూడా మరింత ఆరోగ్యంగా ఉంటాయి. సో నోటిని ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంచుకుంటామో మన జనరల్ హెల్త్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చిన్న చిన్న లోపాలు చిన్నపిల్లలకు ఉంటాయి. చిన్నపిల్లలకి పాలసీసాలు నోట్లో పెట్టి రాత్రిపూట పడుకోబెట్టడం, సిరప్ తాగించి నోరు కడగకుండా రాత్రిపూట పడుకోబెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా చిన్న వయసులోనే పాలపళ్ళు మొత్తం పాడైపోయి వాళ్ళకి జనరలైజ్డ్ కేరీస్ అంటే నర్సింగ్ కేరీస్ అని ఇలాంటివన్నీ రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంతో నొప్పికి బాధ గురవుతుంటారు. అలాగే పెద్దల వాళ్ళలో కూడా ఆహార నియమాల పట్ల అస్సలు నియంత్రణ లేకపోవడం, తీసుకున్న తర్వాత నోటిని అస్సలు క్లీన్ చేసుకోకపోవడం, పంటి కత్తుకుపోయే ఆహారాన్ని ఎక్కువ తీసుకోవడం, చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ అవుతున్నా, పళ్ళ మధ్యన సందులు వస్తున్నా కూడా ఎలాంటి ఇది లేకుండా అంటే వెంటనే కేర్ తీసుకోకుండా ఇబ్బంది పడడం, డాక్టర్ని కలవకపోవడం, రెగ్యులర్ విజిట్స్ లేకపోవడం వల్ల ఈ నోటి సమస్యలు, దంత సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో చాలా మంది బాగా బ్రష్ చేస్తారు కానీ వాళ్ళ నోట్ నుండి బ్యాడ్ స్మెల్ అది వస్తూ ఉంటుంది, దీనికి కారణం ఏంటంటారు? అదేనమ్మా, ఇప్పుడు మనం బ్రషింగ్ అనేది ఎలా అంటే నోట్లోని ఆహారం మిగిలిపోయిన ఆహారాన్ని క్లీన్ చేసుకోవడానికి మాత్రమే బ్రషింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఎలాంటి ఆహారాన్ని తీసుకున్నా కూడా పళ్ళ మీద ఉండే ఆహారాన్ని క్లీన్ చేసుకోవడానికి, పళ్ళ మధ్య నిరుక్కున్న ఆహారాన్ని ఎలా క్లీన్ చేసుకుంటారో అది క్లీన్ చేసుకోరు, అలానే వదిలేస్తూ ఉంటారు. సో అది మరొక ఇబ్బందికి దారితీస్తూ ఉంటుంది. ఇంకొకళ్ళు ఏం చేయాలి, పళ్ళ మధ్య నిరుక్కున్న ఆహారాన్ని క్లీన్ చేసుకోవడానికి బ్రష్ మాత్రమే సరిపోదు. ఫ్లాస్, డెంటల్ ఫ్లాస్ అనే నైలాన్ దారాన్ని ఉపయోగించి పళ్ళ మధ్యన ఆహారాన్ని పూర్తిగా తీసేయాలి. ఇలా తీసేయడం వల్ల పళ్ళ మధ్య నిరుక్కున్న ఆహారం తీసేయడం కాకుండా పళ్ళతో పాటు చిగుర్లు కూడా మరింత ఆరోగ్యంగా ఉంటాయి. సో అందరూ ఏం చేస్తారు, మనం మార్నింగ్ బ్రష్ చేస్తున్నాము, నైట్ బ్రష్ చేస్తున్నాము. సో బ్రషింగ్ కరెక్ట్ గా జరుగుతుంది కాబట్టి పళ్ళు శుభ్రంగా ఉన్నాయి, ఇంకెలాంటి ఇబ్బంది లేదు అనుకుంటారు. పళ్ళ మధ్య పైన పేరుకుపోయిన పాచిని తీసుకుంటాం. ఒక విషయం చాలా మందికి తెలియదు ఏంటంటే, మనం పళ్ళు తోముకున్న అరగంటకే, 20 నిమిషాల అరగంటకే పెలికల్ అనే పొర పంట పైన ఏర్పడిపోతుందండి. ఈ ఎప్పుడైతే ఈ పొర ఏర్పడిపోతుందో వెంటనే దాని నుంచి ప్లాక్, దాని నుంచి క్యాలిక్యులస్ అంటే ఒకదాంతో ఒకటి ఆ పెలికల్ అనే పొర మీదే ఈ బ్యాక్టీరియా అనేది బాగా అట్రాక్ట్ అయ్యి అతుక్కుపోతూ ఉంటుంది. దాని నుంచే పళ్ళు గారపట్టడం, పాచి పట్టడం లాంటివి జరుగుతాయి. పళ్ళు తోముకున్న వెంటనే అరగంటకే పాచి మీ పళ్ళ మీద ఒక రకమైన పాచి ఫామ్ అవుతుంది. సో చూసారా, పళ్ళు తోముకోవడం మాటకే సరిపోదు, మరింత ఎక్కువ కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటి, పళ్ళ మధ్య నిరుక్కున్న ఆహారాన్ని తీసేయాలి. పళ్ళ మీద ఎలా పాచి పేరుకుపోతుందో అలాగే చిగురులలో కూడా అలాగే పాచి పేరుకుపోతుంది. దాన్ని శుభ్రంగా క్లీన్ చేయాలంటే బ్రష్లతో క్లీనింగ్ అది సరిపోదు. అందుకని ప్రతి 6 నెలలకి 8 నెలలకి ఒకసారి డాక్టర్ గారిని కలిస్తే పళ్ళ మీద పేరుకుపోయిన పాచితో పాటు చిగురు లోపల పేరుకుపోయిన పాచిని కూడా నీట్ గా క్లీన్ చేస్తారు. ఈ నోటి దుర్వాసన డెవలప్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే పూర్తిగా నోట్లోని ఆహార నియమాలు ఏర్పడుతున్నాయని అర్థం. సో వెంటనే పళ్ళని క్లీన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే అండి, మరొక కాలర్ పుంగనూరు నుండి నాగరాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. నాగరాజు గారు, హలో. ఓకే అండి, కాల్ కట్ అయినట్టుంది. మరొక కాలర్ ఖమ్మం నుండి సతీష్ కాల్ చేశారు. సతీష్ గారు, సతీష్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. హలో సతీష్ గారు చెప్పండి. పుచ్చిపోయినాయి. వయసు ఎంత సతీష్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా వయసు 20 మేడం. మీ వయసు 20? ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
అనంతపూర్ నుంచి. సతీష్, మీరు చిన్న 20 సంవత్సరాలకే పళ్ళు పుచ్చిపోతున్నాయి అంటే మీరు ఆహార నియమాలు కరెక్ట్ గా లేవు అని అర్థం. ఇంకోటి ఏంటంటే పళ్ళ ఆరోగ్యం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు అని అర్థం. ఇంకోటి ఏంటంటే పళ్ళు నీట్ గా పెట్టుకోవాలండి. పంటికి అతుకుపోయి ఆహారం తీసుకుంటే వెంటనే పళ్ళును క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పళ్ళు పుచ్చిపోయినది ఇబ్బంది ఏం లేదండి. పళ్ళు పుచ్చిపోయినా కూడా పూర్తి చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. పళ్ళు పై పొరలోనే పుచ్చిపోతే ఫిల్లింగ్స్ చేసి దాన్ని మొత్తం క్లియర్ చేయొచ్చు. అలా కాదు, పంట లోపల నరం వరకు పుచ్చిపోయి ఉంటే గనక మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ మీ పనిని ఆరోగ్యంగా చేసి దానిపైన తొడుగులు వేసి మీ న్యాచురల్ శాశ్వత దంతాలను ఎలా వాడుకుంటున్నారో ఈ పిప్పళ్ళని కూడా మళ్ళీ నార్మల్ చేసి వాడుకోవడం అనేది ఇప్పుడు పాసిబిలిటీ ఉంది. సో నెగ్లెక్ట్ చేయకండి. అనంతపూర్ అంటున్నారు కాబట్టి మా కడపలో బ్రాంచెస్ ఉన్నాయి, తిరుపతిలో బ్రాంచ్ ఉంది. సో మీరు వెంటనే వెళ్ళి కలిస్తే డాక్టర్ గారు ఇప్పుడే క్లియర్ చేస్తారు. 20 సంవత్సరాలకే పళ్ళు పుచ్చిపోతున్నాయి అని చెప్తున్నారు అంటే ఇంకా శాశ్వతంగా అంటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఎంత లేదా 80 సంవత్సరాలు ఎలా గడుపుతారండి? చాలా టఫ్ కదా అది. శాశ్వత దంతాలు లేకపోతే డైట్ తీసుకోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. వెంటనే డాక్టర్ గారిని కలవండి ఫస్ట్. కానీ పిప్పి పళ్ళతో ఇబ్బంది పడాల్సిన పని లేదు. వెంటనే మంచి చికిత్సలు ఉన్నాయి, ట్రీట్మెంట్స్ బాగున్నాయి, ఇప్పుడు 100% క్యూర్ అవుతాయి ఇవన్నీ కూడా. ఓకే అండి, మరొక కలర్ పవన్ కుమార్ ఫోన్ లైన్ లో ఉన్నారు. పవన్ గారు. హలో మేడం. హలో పవన్, చెప్పండి. హలో మేడం. హలో చెప్పండి పవన్ కుమార్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఏంటి సమస్య? అది దవడ పండు ఊడిపోయింది, అది పుచ్చిపోయింది మేడం. పుచ్చిపోయి ఊడిపోయింది మొత్తం? అవును మేడం. వయసు ఎంత మీది? 32 మేడం. 32 సంవత్సరాలు. సో పవన్, 32 సంవత్సరాలకి పళ్ళు పుచ్చిపోయింది, ఊడిపోయింది. పిప్పి పళ్ళు రాగానే పన్ను ఊడిపోదండి. మీరు చాలా సంవత్సరాల నుంచి పిప్పి పళ్ళు నోట్లో పెట్టుకోవడం వల్ల పన్ను ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఊడిపోయింది. ఇబ్బంది ఏం లేదు పవన్, ఊడిపోయిన పన్నును కూడా చికిత్స చేయొచ్చు. ఇప్పుడు మనకు చిన్న వేరు ముక్కలు మిగిలి ఉంటాయి నోట్లోని, వాటిని నీట్ గా తీసేసి మళ్ళీ అక్కడ కృత్రిమ దంతాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కృత్రిమ దంతాలు అనగానే అందరు భయపడతారండి అవి పెట్టుకోవడానికే పనికొస్తాయని, కానీ డెఫినెట్ గా కాదండి. కృత్రిమ దంతాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటారంటే శాశ్వత దంతాలతో ఎలాగ మనం ఆహారం నమిలి తింటామో కృత్రిమ దంతాలతో కూడా అలాగే మంచి ఆహారాన్ని నమిలి తినొచ్చు. మీకు మళ్ళీ పర్మనెంట్ టీత్ లాగా అవి హ్యాపీగా మీకు ఉపయోగపడతాయి అవి. సో ఇబ్బంది ఏం లేదు పవన్. హైదరాబాద్ అంటున్నారు కాబట్టి హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి మాకు. ఒకసారి మీరు ఏ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, 4142000 అనే నెంబర్ కాల్ చేస్తే మీకు దగ్గరలో ఉండే బ్రాంచ్ గైడ్ చేస్తారు. మీకు ఏ పని అయితే ఊడిపోయిందో అది ఎంతవరకు ఉందో అసలు కాపాడగలిగితే దాన్నే కాపాడతారండి. పన్ను తీయడం అనేది ఇప్పుడు లాస్ట్ ఆప్షన్. ఒకసారి చూపించుకుంటే అది ఉండాలా తీయాలని డాక్టర్ గారు నిర్ధారణ చేస్తారు. లేదు ఒకవేళ కాపాడగలిగితే దాన్ని కాపాడతారు, లేకపోతే మళ్ళీ కృత్రిమ దంతాన్ని ఏర్పాటు చేస్తారు. పళ్ళు పిపి పళ్ళు అనగానే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. నెగ్లెక్ట్ చేయకండి. నోట్లో నల్ల మచ్చలు ఏర్పడినప్పుడే డాక్టర్ గారిని కలిస్తే చిన్న చిన్న ఫిల్లింగ్స్ తోనే అవి క్యూర్ చేసుకోవచ్చు. పన్ను పోయేంత వరకు మిగిలిపోతే మళ్ళీ శాశ్వత దంతం పోతే మళ్ళీ తిరిగి జీవితంలో రాదు. కృత్రిమ దంతాలే పెట్టుకోవాలి. కృత్రిమ దంతాలు పెట్టుకోవాలి అంటే కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు, అవి దేనికి పనికిరావు, జస్ట్ ఇలా చూడడానికి పనికొస్తాయి అని. కానీ డెఫినెట్ గా అలా కాదండి. కృత్రిమ దంతాలు అంటే చూడటానికి ఎంత అందంగా నేచురల్ గా ఉంటాయో నమిలి తినడానికి కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటాయి. సో పళ్ళు పోయిన వాళ్ళు పళ్ళు రీప్లేస్ చేసుకోవడానికి ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకండి. సో మేము బ్రష్ బాగా చేసుకుంటామండి, మాకు ఏ సమస్య లేదు, అయినా కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని చెప్తారు. అయితే ముఖ్యంగా ఈ క్లీనింగ్ విషయంలో ఎటువంటి బ్రష్ వాడాలంటారు? ఎస్, చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే అసలు ఎలాంటి బ్రష్ వాడాలి, ఏ బ్రాండ్ బ్రష్ వాడాలి, ఏ బ్రాండ్ బ్రష్ వాడితే మంచిగా తెల్లగా అవుతాయి పళ్ళని ఉంటాయండి. ఏ బ్రాండ్స్ ఏవి వాడిన అవసరం లేదు. బ్రష్లో మటుకు హార్డ్, మీడియం, సాఫ్ట్ అనే 3 రకాలు ఉంటాయి. సాఫ్ట్ బ్రిజిల్స్ వాడడం ఎప్పుడైనా శ్రేయస్కరం. హార్డ్, మీడియం కూడా వాడచ్చు. ఎవరికి ఎవరికైతే కరెక్ట్ గా బ్రషింగ్ టెక్నిక్ తెలిసి ఉంటుందో, ఎవరికైతే ఎంతసేపు బ్రష్ చేయాలో తెలుసుంటదో, ఎవరికైతే ఏ యాంగిల్లో బ్రష్ చేయాలో తెలుసుంటదో వాళ్ళు ఏ బ్రష్ వాడినా కరెక్ట్ గా బ్రష్ చేసుకుంటారు. కానీ చాలా మందికి కూడా ఎలా బ్రష్ చేసుకోవాలి అనే పద్ధతి తెలియదు. సో దానివల్ల ఏంటంటే సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ వాడితే మీరు ఎలా బ్రష్ చేసుకున్నా కూడా పంటికి చిగుళ్ళకి హాని జరగకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటి, సాఫ్ట్ బ్రిజిల్ కొనుక్కున్న తర్వాత బ్రషింగ్ ఎలా చేయాలి, పై పళ్ళని పై నుంచి కిందకి చేయాలి, కింద పళ్ళని కింద నుంచి పై చేయాలి. పై పళ్ళని కూడా లోపల భాగం క్లీన్ చేసుకోవాలి, కింద పళ్ళని లోపల భాగం క్లీన్ చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల పళ్ళు పూర్తిగా క్లీన్ అవుతాయి. మళ్ళీ ఏంటి, పంటి పైనే కాకుండా చిగురు దగ్గర నుంచి కూడా బ్రష్ చేసుకోవడం మొదలు పెడితే పళ్లతో పాటు పళ్ళు శుభ్రపడమే కాకుండా చిగురులకు కూడా మసాజ్ జరుగుతుంది. ఎప్పుడైతే చిగురులకు మసాజ్ జరిగిందో చిగురులకి పూర్తిగా రక్త ప్రసరణ జరుగుతుంది. రక్త ప్రసరణ ఎప్పుడైతే జరిగిందో చిగురులకు ఇన్ఫెక్షన్ లేకుండా మరింత ఆరోగ్యంగా ఉంటాయి. చిగురుల ఆరోగ్యం మీదే
వల్ల ఆరోగ్యం పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అందుకే బ్రషింగ్ టెక్నిక్ కరెక్ట్ గా చేసుకోండి. బ్రషింగ్ టెక్నిక్ అనేది పళ్ళను ఓన్లీ క్లీన్ చేసుకోవడానికి మాత్రమే, పంటి మీద పేర్కొన్న ఆహారాన్ని తీసేయడానికి మాత్రమే. అది ఎట్టి పరిస్థితుల్లో టూత్ వైట్నింగ్ పళ్ళను తెల్లగా చేయడం మటుకు సాధ్యపడదు. ఇది అందరూ అవేర్నెస్ తెచ్చుకోవాలి. బ్రషింగ్ 4 నిమిషాలకు మించి ఎక్కువ చేయకూడదు. మార్నింగ్ చేయాలి, నైట్ మీ ఆహారం తీసుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి ఇంకొక 4 నిమిషాలు చేయాలి. అద్దం చూసుకుని బ్రష్ చేసుకోవడం వల్ల పళ్ళలో జరిగే మార్పులను, కరెక్ట్ గా బ్రష్ చేసుకుంటున్నావా లేదా అనే ఒక టెక్నిక్ ని, చిగురులో జరిగే మార్పుల్ని క్లియర్ గా మనం తెలుసుకోవచ్చు. సో అద్దం చూసుకుని నైట్ టైం బ్రష్ చేసుకోండి. నైట్ టైం బ్రష్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వెంకటరెడ్డి కరీంనగర్ నుండి ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే. మేడం నమస్తే. వెంకటరెడ్డి గారు చెప్పండి. మేడం నా పళ్ళు మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి మేడం. ఇది ఇంప్లాంట్ చేద్దామంటే బోన్ సరిగా లేదని చెప్పారు. మీ వయసు ఎంత? 49 అండి. 49. షుగర్ ఉందా అండి మీకు? లేదండి, షుగర్ లేదండి. ఓకే. సో వెంకటరెడ్డి గారు ఇబ్బంది ఏం లేదు. ఇంప్లాంట్ చేయడానికి కూడా ఇది వరకు పూర్తి బోన్ లెంత్ ఉంటేనే ఇంప్లాంట్ పెట్టగలము అనే ఇబ్బంది ఉండేది, కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏమీ లేదండి. ఎముక చిన్నగా ఉన్నా కూడా చిన్న సైజు ఇంప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి. మరీ చిన్నగా ఉన్నా కూడా ఇంప్లాంట్లు పొడవుగా కాకుండా అడ్డంగా వేసే ఇంప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి. సో అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. మీకు ఇలా 49 ఇయర్స్ అంటే ఇప్పటి నుంచే మీకు ఒక సరైన ఆహారం నమిలి తినడం అనేది ఇంపార్టెంట్. ఇప్పటి నుంచే మీకు నోటి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందువల్ల ఒక్కొక్క కాంప్లికేషన్, షుగర్ గానీ బీపీ గానీ ఇలాంటివన్నీ వచ్చేవి 40 సంవత్సరాలు దాటిన తర్వాతే. అప్పుడే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం అనేది, నోటి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇబ్బంది ఏం లేదు వెంకటరావు గారు, మీకు ఇంప్లాంట్ వేయచ్చు. బోన్ అరిగిపోయింది అంటున్నారు కాబట్టి బోన్ ఊరికే అరిగిపోదు అంటే, చిగురులలో ఇన్ఫెక్షన్ ఉంటేనే బోన్ అరిగిపోవడం అనేది జరుగుతుంది. చిగురులలో ఇన్ఫెక్షన్ తీసేసి ఆ తర్వాత మీకు ఎక్కడెక్కడ ఇంప్లాంట్స్ పెట్టచ్చో చూసి ఆ ప్లేస్ లో ఇంప్లాంట్ వేసి మీకు పళ్ళు పూర్తిగా పెట్టచ్చు. పెట్టలేము అనే సమస్య ఏమీ లేదు. మీరు కరీంనగర్ అంటున్నారు కాబట్టి మీకు హైదరాబాద్ దగ్గర ఒకసారి డాక్టర్ గారి దగ్గరకు వస్తే ఒక ఎక్స్రే తీసుకుంటారు. మీకు తీసుకుంటే మీకు కరెక్ట్ గా ఎక్కడ ఇంప్లాంట్ పెట్టచ్చు, ఎక్కడ పెట్టలేము, అసలు ఇంత చిన్న వయసులోనే మీకు పళ్ళన్నీ ఎందుకు పోయాయి అన్నది మీకు క్లారిటీ వస్తుంది. సో అక్కడంతా ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేసి ఇంప్లాంట్స్ వేసి మళ్ళీ స్ట్రాంగ్ గా మీ కృత్రిమ దంతాలు న్యాచురల్ గా పెట్టచ్చు. ఇబ్బంది ఏం లేదు. మీరు ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి దగ్గరలో ఉండే బ్రాంచ్ కి రండి, ఎక్స్రే తీసుకోండి. ఇంప్లాంట్ కేసెస్ మరిన్ని చేస్తున్నాము, రోజు చేస్తూ ఉన్నాము. ఆ కేసెస్ అన్ని ఒకసారి క్షుణ్ణంగా చూడండి. ముందు ఫోటోగ్రాఫ్స్ చూపిస్తారు, కేసు తర్వాత ఫోటోగ్రాఫ్స్ చూపిస్తారు. ఇవన్నీ చూసి మీకు అవగాహన కల్పిస్తారు ముందు. ఆ తర్వాత మీరు ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవ్వచ్చు. ఈ డెంటల్ కి సంబంధించి ఎటువంటి కేర్ తీసుకోవాలి, దీనికి సంబంధించి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు ఉన్నాయి అనే వివరాలు చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందామని. డాక్టర్స్ టైమ్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.